వెల్కమ్ టు ఏనైటీవీ. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు, జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ నవీన్ మన్సారియా, టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రకాశం జిల్లాలోని పూలసుభ్య వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2019లో గత తెలుగుదేశం పాలనలో వెలుగొండ ప్రాజెక్టుకు 1373 కోట్లు కేటాయించి 1319 కోట్లు ఖర్చు చేశామని, గత 5 ఏళ్ల జగన్ పాలనలో 3518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన వెలుగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితమనడం జగన్ మార్కు మోసం దగ్గా అని మండిపడ్డారు. నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించడం ఒక ప్రధాన బాధ్యతగా లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, పార్లమెంటు సభ్యులు, కెనాల్ ఏదైతే ఉందో అది కూడా చెప్తూ ఉన్నారు. మొన్న కొద్దిపాటి వర్షం వస్తే ఆ వర్షానికి 7 చోట్ల 8 చోట్ల గండ్లు పండేటటువంటి పరిస్థితి అని, అట్లా చిన్నపాటి వర్షానికే గండ్లు పడితే మరి రేపు ఏదైతే ఈ యొక్క టన్నెల్ వర్క్స్ ఇవన్నీ పూర్తి చేసుకుని ఏదైతే ఆ యొక్క వెలుగొండ నీరు వదిలితే 11,500 క్యూబిక్ ఏదైతే క్యూసిక్లు మరి అసలు ఆ యొక్క కెనాల్ గట్లు కూడా ఆగేటువంటి పరిస్థితి ఉండదు.
వీటన్నిటికీ మించి కింద ఏదైతే ఆర్ఎండ్ఆర్ ఏదైతే దగ్గర 880 కోట్లు ఏదైతే రిజర్వాయర్కి సంబంధించి నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఇన్ని పనులు అంటే యుద్ధ ప్రాతిపదిక చేసినా కూడా మరి దగ్గర 2 సంవత్సరాలు శ్రమిస్తే 24 గంటలు 365 రోజులు శ్రమిస్తే మరి 2 సంవత్సరాలు మినిమం సమయం పట్టేటువంటి ప్రాజెక్టుని నేను పూర్తి చేసేసాను అని చెప్పి మరి ఏదైతే జాతికి అంకితం 2024 మార్చి 6న చేశాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజల్ని మభ్య పెట్టాడు, మోసం చేశాడు, దగా చేశాడు. ఆఖరికి ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా దగా చేశాడు అనేది ఈ యొక్క పనులు నిలిచిపోయినటువంటి పనులే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా. 2021 అక్టోబర్ 7న ఒంగోలు మీటింగ్లో 2022 పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2022 ఆగస్టు 23న చేమకుర్తిలో 2023 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 ఏప్రిల్ 12 మార్కాపురం మీటింగ్లో 23 అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 సెప్టెంబర్ నంజాల్లో మళ్ళీ 4-5 నెలల్లోనే జాతికి అంకితం చేస్తానని చెప్పి ఆఖరికి మరి ఏదైతే 2024 మార్చి 6న జాతికి అంకితం చేశాడు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి పని కూడా పూర్తి కానిటువంటి స్థితిలో నేను అందుకే ఈరోజు కూడా మీ సమక్షంలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. ఏదైతే ఈవేళ ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ వర్క్స్ సంబంధించి ఇంకా వింగ్స్ కానీ అక్కడ మరి ఏదైతే ఆ చిన్న పాటి ఏదైతే వాళ్ళు కానీ ఇంకా పూర్తి కాకుండా నీళ్లు ఎట్లా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2కి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూసాం ఏదైతే టన్నెల్ 1లో ఆ టన్నెల్ 2లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా టన్నెల్ 1లో మరి దగ్గర మరి అంతా కూడా 120,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రోడ్డు కింద వేసినటువంటి పరిస్థితి. ఆ మట్టిని తొలగిస్తేనే కానీ ఆ 1లో కూడా నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి టన్నెల్ 2లో చూస్తే ఇంకా 2 మీటర్లు ఈ బెంచింగే కాకుండా ఇంకా ఏదైతే టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసినటువంటి పని. గతంలో ఇప్పుడే నేను అధికారులు కూడా మేమందరం కూడా అడిగాం మరి ఏదైతే గతంలో చేసినటువంటి మరి ఏదైతే ఆ 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి ఎంతకాలం పట్టింది అని అంటే దగ్గర 11 సంవత్సరాలు పట్టింది అన్నారు. అంటే ఒక 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి వాళ్ళు 11 సంవత్సరాలు గతంలో పట్టినటువంటి పరిస్థితిలో ఇంకా బ్యాలెన్స్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసింది. అందుచేత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ 6.8 కిలోమీటర్స్ కూడా మరి త్వరితగతంగా అంటే విత్ ఇన్ వర్క్ షెడ్యూల్ వేసుకుని అట్లీస్ట్ ఒక 1.5 సంవత్సరాల లోపల అయినా సరే ఆ లైనింగ్ని మనం పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ని కూడా మరి రోడ్ మ్యాప్ కూడా వేసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞం చేసుకుని ఈ యొక్క వెలుగొండను ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ రోజు 2014లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే మరి దగ్గర 20 సంవత్సరాల కాలంలో కేవలం మరి ఏదైతే పనులు చూస్తే కేవలం 38% మాత్రమే ఆ రోజు వెలుగొండ చేసినటువంటి స్థితిలో మళ్ళీ 14-19లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మిగిలినటువంటి 1373 కోట్లలో కూడా 1300 మా యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈరోజు యొక్క వెలిగొండ ప్రాజెక్టు మరి యొక్క సందర్శనకు రావడం జరిగింది, ఈ యొక్క ప్రాజెక్టు పరిశీలనకు రావడం జరిగింది అనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క వెలిగొండకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు. ఏదైతే పర్టికులర్గా ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి అత్యంత ప్రయోజనం కలిగించేటువంటి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. దగ్గర 450,000 ఎకరాలకు సాగునీరు, 125,000 జనాభాకు అంటే దగ్గర 25 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. మరి ఇంత అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టు. ఆ రోజు 1996లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసి ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఏదైతే ఆ జాతికి అంకితంగానే ప్రారంభోత్సవం చేస్తే ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జాతికి అంకితం చేసినటువంటి రోజును చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల ఆ యొక్క ప్రారంభోత్సవం దగ్గరికి రాకుండా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేసి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది అంటేనే వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేసాడు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయం తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు స్పష్టంగా గత ప్రభుత్వం మాదిరిగా మోసం దగ అనేది లేకుండా ప్రకాశం జిల్లా ప్రజలకి త్రాగునీరు సాగునీరు అందించడమే మన ప్రధాన బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఏదైతే ఈ పనులన్నింటినీ కూడా ఇప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే ఈ యొక్క పనులకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం, ఎంత నిధులు దీనికి అవసరమవుతుంది అనేటువంటిది అంతా కూడా మరి ఒక షెడ్యూల్ రూపొందించుకుని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పనుల్ని మళ్ళీ ప్రారంభించుకుని మరి ఏదైతే ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ సాగునీరు త్రాగునీరు విత్ ఇన్ సంవత్సరంలోనా 2 ఇయర్స్లోనా ఎంత మ్యాక్సిమం ఎంత ఎర్లీగా అవుతే అంత ఎర్లీగా మేము కంప్లీట్ చేసి ఆ సాగునీరు త్రాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.